మంగళగిరి పట్టణంలో ఎంతో కాలంగా గృహ ప్రవేశానికి నోచుకోకుండా కేవలం నిర్మానుష్యంగా ఉండిపోయిన హౌస్ ఫర్ ఆల్ కథ సుఖాంతం కానుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు లోపాలు వెలికితీయడానికి సమయం పట్టిందని అన్నారు తొందరలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు లబ్దిదారులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు కూడా జరిగిందన్నారు కేవలం మౌలిక సదుపాయాలు రోడ్డు డ్రైనేజీ కరెంట్ నీటి సరఫరా లాంటి పనులు పూర్తయితే లబ్దిదారులకు గృహ ప్రవేశానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరలో టిట్కో అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు టిట్కోకి సంబంధించి పదిహేడు వందల ఇరవై ఎనిమిది గత ప్రభుత్వంలో వాళ్ళు చంద్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్కీము మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఇక్కడ కంటెస్ట్ చేశాడు మంగళగిరి నుంచి మంచి అవకాశం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళే ఇదే జిల్లాలో మిగతా మున్సిపాలిటీలో టిట్కోకి సంబంధించి ఇళ్ల యొక్క బెనిఫిషరీకి ఇళ్ళని ఇవ్వడం జరిగింది కానీ మంగళగిరిలో ఇవ్వలేకపోయారు అని అంటే భారీ అవినీతి చోటు చేసుకుందనేది మనందరికీ తెలిసిందే ఇవాళ మేము పదిహేడు వందల ఇరవై ఎనిమిది మందిని కూడా చాలా పారదర్శకంగా అధికారులు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టిట్కో అధికారులే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది అర్హతలను బట్టి అది అతి త్వరలోనే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి నేను టిట్కో అధికారులను కూడా కోరాను అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బేసిక్ ఫేజ్ టూ కింద ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ మంచినీరు ఎలక్ట్రిసిటీ ఇవి ఏదైతే ఉందో వాటిని చేపడుతున్నారు కాబట్టి అది అయిన తర్వాత పూర్తిగా అప్పగిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా బెనిఫిషరీ లిస్ట్ అయితే మాత్రం అయిపోయిందండి ఆ లిస్టు అందరికీ తెలిసిందండి